వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: వేరుశెనగకాయలు, నువ్వులు, కొబ్బరి పొడి, మిర్చి పౌడర్, పసుపు, సాల్ట్, ధనియాల పొడి, చింతపండు, అల్లం పేస్ట్, వంకాయలు, కరివేపాకు, కొత్తిమీర. వంకాయలను క్లీన్ చేసి పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వంకాయలను ఒక బౌల్లో వాటర్ పోసి అందులో వేసుకోవాలి. వేరుశెనగకాయలను ఇలా వేయించుకోవాలి. అందులోనే నువ్వులు యాడ్ చేసి వేయించుకోవాలి. ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని వేరుశెనగకాయలు, నువ్వులు, కొబ్బరి పొడి 4 స్పూన్స్, ధనియాల పొడి 1 స్పూన్, సాల్ట్ 2 స్పూన్స్, మిర్చి పౌడర్ 2 స్పూన్స్, పసుపు 1/2 స్పూన్, అల్లం పేస్ట్ 1 స్పూన్, మొత్తం యాడ్ చేసుకొని మిక్స్ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇలా వంకాయల్లో పెట్టుకోవాలి. ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పోపు వేసుకొని కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కారం పొడి పెట్టుకున్న వంకాయలను ఇందులో వేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చింతపులుసు యాడ్ చేసుకోవాలి. మీకు కావాల్సినంత గ్రేవీకి సరిపడ్డ వాటర్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి పక్కన పెట్టి ఒక ప్లేట్ పెట్టి కొద్దిసేపు ఉంచుకోవాలి. గుత్తి వంకాయ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని అందరికీ షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి.